అత్తమ్మ టీవీలో ఈరోజు మిక్స్డ్ వెజిటబుల్ డ్రై ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈవినింగ్ స్నాక్గా తీసుకుని ఈ డ్రై ఫ్రై ఐటెం చాలా టేస్టీగా ఉంటుంది. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, మీకు అందుబాటులో ఉన్న అన్ని కూరగాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. క్యాలీఫ్లవర్ ముక్కలు 1/4 వంతు కప్పు, చిక్కుడుకాయ ముక్కలు 1/4 వంతు కప్పు, బంగాళదుంప 1/4 వంతు కప్పు, క్యాబేజ్ అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికం, క్యారెట్ ఇవన్నీ స్లైసెస్ లాగా చిన్న చిన్నగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇంకా అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కలన్నీ తీసుకోవచ్చు. సోయా సాస్ 2 టేబుల్ స్పూన్లు, గ్రీన్ చిల్లీ సాస్ 2 టీ స్పూన్లు, మైదా 1/4 వంతు కప్పు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా 2 రెమ్మల కరివేపాకు, ఉప్పు రుచికి సరిపడా మిరియాల పొడి 1 టీ స్పూన్. తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా బౌల్ తీసుకొని అందులో 1/4 వంతు కప్పు మైదా పిండి యాడ్ చేయాలి. ముక్కలు ఎక్కువగా ఉంటే మరింత మైదా పడుతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేయండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, తర్వాత మిరియాల పొడి కొద్దిగా, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, తర్వాత 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా నీళ్ళు కలిపి పిండిని బాగా కలపండి. మొత్తం ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా పిండిని బాగా కలిపెట్టండి. బజ్జీల పిండి కలుపుకునే మాదిరిగా మొత్తం కలపండి. పలచగా ఉంటే కాస్త మైదా వేసుకొని మళ్ళీ కలపండి. తర్వాత ఇందులో ఒక్కొక్క కూరగాయ ముక్కల్ని వేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికం తప్ప మిగతా కూరగాయ ముక్కలన్నీ వేయాలి. క్యారెట్స్ గుండ్రంగా కట్ చేసుకోండి. అలాగే బంగాళదుంపలు కూడా సన్నగా కట్ చేసుకోండి. మీకు అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కలన్నీ వేసి ఈ విధంగా కలపండి. పిండి కాస్త పకోడీల పిండిలాగా రావాలి. దానికోసం అవసరమైతే మరికొంచెం మైదా, కార్న్ఫ్లోర్ వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోండి. రుచి చూసుకొని అవసరం అనుకుంటే ఉప్పు కూడా కలుపుకొని పిండిని జాగ్రత్తగా వెజిటబుల్స్ అంతా పట్టేలాగా కలపండి. కూరగాయ ముక్కలు చాలా సన్నగా కట్ చేసుకుంటే అవి త్వరగా వేగుతాయి. పిండి మొత్తం రెడీ చేసుకొని తర్వాత మూత పెట్టి 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి వేడి చేయండి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసుకొని మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఈ కూరగాయ ముక్కలు కూడా మ్యారినేట్ అయ్యి రెడీగా ఉన్నాయి. ఎప్పుడైతే బబుల్స్ వస్తున్నాయో అప్పుడు నూనె బాగా కాగిన తర్వాత ఇప్పుడు కూరగాయ ముక్కల్ని ఒక్కొక్కటి ఈ నూనెలో వేయండి. పకోడీల మాదిరిగా ఒక్కొక్క కూరగాయ ముక్కలు విడదీస్తూ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టి డీప్ ఫ్రై చేసుకుంటే తక్కువ నూనె పీల్చుతాయి. మైదాపిండి కాబట్టి ఒకదానితో ఒకటి అంటుకుంటాయి. ఇవి తిప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సాధారణంగా కూరగాయలు డీప్ ఫ్రై అంత మంచిది కాదు, అప్పుడప్పుడు చేసుకుంటే ఈ స్నాక్ ఐటెం బాగుంటుంది. బాగా వేగిన తర్వాత తీసుకొని నూనెంతా కారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి.
పేపర్ నాప్కిన్ ప్లేట్లో తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ పీల్చుకుంటుంది. తర్వాత స్టవ్ వెలిగించి వేరే పాన్ పెట్టి దాంట్లో ఒక టీ స్పూన్ నూనె వేయండి. నూనె కాస్త కాగిన తర్వాత తాలింపు గింజలు వేసి వేయించండి. తాలింపు గింజలు వేగిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేయించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత పెద్దగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు అలాగే స్లైస్లా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేయండి. సరిపడా ఉప్పు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని తర్వాత మిరియాల పొడి కాస్త వేయండి. మిరియాల పొడి వల్ల మంచి ఘాటుతనం వస్తుంది. ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కాస్త మెత్తబడే వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న వెజిటబుల్ ముక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని ఉంటాయి. విడివిడిగా విడదీసి పెట్టుకోండి. విడివిడిగా పెట్టుకుంటే మళ్ళా ఇవి ఫ్రై చేయడానికి అనువుగా ఉంటాయన్నమాట. దానికోసం మనం ఒకదానికొకటి విడివిడిగా రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు క్యాప్సికం అలాగే పచ్చిమిర్చి బాగా వేగిని దాంట్లో ఒక టీ స్పూన్ సోయా సాస్ వేయండి. అలాగే ఒక టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేయండి. 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేయండి. కూరగాయ ముక్కలు వేసిన తర్వాత సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి బాగా కలిపెడుతూ వేయించండి. ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి వేయించుకోండి. తర్వాత కరివేపాకు వేసి మళ్ళా కలిపెడుతూ వేయించండి. 1-2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి వేయించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇది ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటుంది. లేదా కర్రీకి సైడ్ డిష్ లాగా కూడా తీసుకోవచ్చు. 2-3 నిమిషాలు ఫ్రై చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంత రుచికరమైన మిక్స్ వెజిటబుల్ డ్రై ఫ్రై రెడీ అయింది. డిఫరెంట్ టేస్టీగా ఉండే ఈ మిక్స్ వెజిటబుల్ డ్రై ఫ్రై మీరు కూడా తయారు చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.